Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799949104. తెలంగాణలో ఎన్నికల జోరు మొదలైంది. ఇప్పటికే లీడర్స్ ఓ పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ చేస్తుండగా అధికారం కోసం అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ సమయంలోనే గులాబీ బాస్ సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇప్పటికే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతుండగా ఇప్పుడు మరో కొత్త స్కీమ్ను తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచే పనిలో పడ్డారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టని వర్గాలు రంగాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఫలాలు అందని వర్గాల కోసం ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని వివిధ పార్టీల మేనిఫెస్టోలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద ఇంకా ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యేలా కొన్ని చేంజెస్తో పాటు ఆ అమౌంట్ కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కేసీఆర్ తన బ్రహ్మాస్త్ర పథకాలను ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరి గురించి ఇప్పటికే పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. కరెక్ట్ టైంలో సరికొత్త పథకాలను ఆవిష్కరించనున్నారు. పార్టీ మేనిఫెస్టో సమయంలో పథకాల వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. అయితే ఆగస్టులో బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగానే మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వృద్ధులు, వితంతులకు 2016 నుంచి 3016 ఆసరా పెన్షన్లు అందిస్తున్నారు. వీటిని పెంచేందుకు బీఆర్ఎస్ అధినేత ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల దివ్యాంగులకు పెన్షన్ 3016 నుంచి 4016కు పెంచారు. అలాగే పెన్షన్ బెనిఫిషియర్స్ వయసును 60 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. అయితే ప్రజెంట్ ఉన్న స్కీమ్లను కొనసాగిస్తూనే మరికొన్ని పథకాల రూపకల్పనలపై బీఆర్ఎస్ దృష్టి సారిస్తోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతు బంధు పథకాలను ప్రకటించారు. 5 ఏళ్ల క్రితం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఈ పథకాలు అడ్వాంటేజ్గా మారాయి. ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచేందుకు, ప్రజలను ఆకర్షించడానికి ప్రభుత్వం సరికొత్త పథకాలను రచిస్తోంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వివిధ వెల్ఫేర్ స్కీమ్స్కు ఏడాదికి సుమారు 60,000 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రజలకు చెప్పిన వాటికంటే ఎక్కువగా దళిత బంధు, డజను పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేసీఆర్ అన్నారు. కేంద్రం కొన్ని తెలంగాణ పథకాలను ఉచితాలుగా విమర్శించినా చాలా రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ పథకాలను అనుసరిస్తున్నాయని సీఎం అన్నారు. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు కేసీఆర్. మొత్తానికి అటు అభ్యర్థుల ప్రకటన, ఇటు వెల్ఫేర్ స్కీమ్ల అంశాన్ని బీఆర్ఎస్ స్పీడప్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా గులాబీ బాస్ ఫోకస్ పెట్టడంతో పొలిటికల్ పిక్చర్ మరింత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది.